వరంగల్ మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అధికార పక్షంపై మాటల దాడి మొదలుపెట్టింది బీజేపీ. నగర అభివృద్ధిని గాలికి వదిలేసిన గులాబీ లీడర్లకు కాషాయ దళం ముచ్చటలు పట్టిస్తోంది. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారంటూ బీజేపీ లీడర్లు నిలదీస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ కేసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. అధికార టీఆర్ఎస్పీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. అందులో భాగంగా కేసీఆర్ పాలనపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. త్వరలోనే వరంగల్ కరీంనగర్ ప్రజలు టీఆర్ఎస్ ను తరిమి కొడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరోనాకు కషాయం ఎట్లయితే రోగ నివారణో, కేసీఆర్ కు కాషాయమే రోగ నివారణి. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగానైతే దుబ్బాకలో జిహెచ్ఎంసీలో ప్రజలు నీకు ట్రీట్మెంట్ ఇచ్చిందో అదే విధంగా రేపు వరంగల్లో కూడా ఇవ్వబోతున్నారు. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా, మీరు తక్షణమే ఎంక్వైరీ పెట్టండి, ఈ స్మార్ట్ స్కామ్ మీద ఎంక్వైరీ పెట్టండి, ఆడిట్ చేయండి. ఏ ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఎక్కడెక్కడ ఎంత ఉపయోగించారు, ఎంత ఖర్చు చేసినారు, ఎవరు జేబులు ఎంత నింపుకున్నారు, తక్షణమే మీరు ఆడిట్ పెట్టాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. వరంగల్ కరీంనగర్ లకు కేటాయించిన స్మార్ట్ సిటీ వర్తింపు రద్దు చేస్తామని తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు రాకేష్ రెడ్డి. రాష్ట్ర బీజేపీ నేతల కృషి వల్లే కేంద్రం స్మార్ట్ సిటీల రద్దుకు పూనుకోలేదని ఆయన తెలిపారు. మరి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఎప్పటికప్పుడు నిధులు అందిస్తూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వము తన వాటాగా వరంగల్ ప్రాజెక్టుకి 196 కోట్ల రూపాయలు అందించింది. అదేవిధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకి 196 కోట్ల రూపాయలు అందించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈ నిధులను ఈ స్పెషల్ పర్పస్ వెహికల్కి ట్రాన్స్ఫర్ చేయకపోగా తన వాటాలో ఒక్క నయా పైస కూడా ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ చేయలే. సింగిల్ ఎంపీ ఏ కన్నా కూడా ఇప్పటి వరకు చెల్లించలే. స్మార్ట్ సిటీలపై ఇంత తతంగం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫండ్స్ ను ఎవరు కాల్ చేశారో, ఎవరు జోబులోకి వెళ్ళాయో నిజ నిజాలు నిగ్గు తేలాలి అన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు స్మార్ట్ గా ఒక స్కామ్ గా మార్చారు. పెద్ద స్కామ్ జరిగింది ఇందులో. మేము అందించినటువంటి 196 కోట్లు వరంగల్ కి, 196 కోట్లు కరీంనగర్ డబ్బులు ఏమైనాయి, ఎవరు జేబులు నింపుకున్నారు, ఎవరు నెక్కిండు పందికొక్కలాగా, స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉంటే ఈరోజు అభివృద్ధి చేయాల్సింది పోయి మీరు చేస్తున్నది ఏంది? ఇక వరంగల్ అభివృద్ధిపై కూడా రాకేష్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ నగరాన్ని వరదల నగరంగా మార్చిందని ఎద్దేవా చేశారు. వరంగల్ స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులను ఎటు దారి మళ్లించారో చెప్పాలన్నారు రాకేష్ రెడ్డి. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ఇప్పు వినయ్ భాస్కర్ డూడు బసవన్నలా వివరిస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. కరీంనగర్ లో గంగుల కమలాకర్, వరంగల్లో వినయ్ భాస్కర్, నరేందర్, వీళ్ళు డూడు బసవన్నలు బానిసలు, వీళ్ళు ఫామ్ హౌస్ లో బానిసలు, వీళ్ళు ఆత్మ గౌరవం లేనటువంటి నాయకులు, వీళ్ళు సిగ్గుండాలి. మీ నగరాలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏమైనాయని ప్రశ్నించేటువంటి కనీస స్థైర్యం లేదా మీకు? అసలు మీకు ఎమ్మెల్యేగా కొనసాగేటువంటి నైతిక హక్కున్నదా, అర్హత ఉన్నదా? వరంగల్ను అభివృద్ధి చేయకుండా కేటీఆర్ ఎలా అడుగు పెడతారని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. వరంగల్ కరీంనగర్ కార్పొరేషన్ నిధిలో భారీ అవినీతి జరిగిందన్నారు. కేంద్ర నిధులన్నీ సిద్దిపేట గజ్వేల్కు తరలిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. స్మార్ట్ సిటీ నిధుల దారి మళ్లింపుపై విచారణ చేపట్టాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇంత జరుగుతుంటే అసలు కేటీఆర్ గారు స్పందించారు? ఏ ముఖం పెట్టుకుని వస్తావు నువ్వు వరంగల్ కు? నేను అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది, నువ్వు ఏ ముఖం పెట్టుకుని వరంగల్ లో ప్రచారం చేస్తావు? వరదలు వస్తే మేము స్థానికంగా ఉండి అక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి మేము వాళ్ళకు భరోసా ఇస్తే, దాని తర్వాత బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు తప్పకుండా వరంగల్ ప్రజలకు మనం బాధ్యతగా నిలవాలని చెప్పేసి వారు వరంగల్ పర్యటన చేసిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది దానికి వరంగల్ రాజకీయంగా నష్టపోతామని చెప్పి బండి సంజయ్ గారు పర్యటన చేసిన తర్వాత అప్పుడు వచ్చినారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు స్మార్ట్ సిటీలో ఇంత పెద్ద స్కామ్ పెట్టుకొని నువ్వు ఏ విధంగా వరంగల్కు వస్తావు, ఎట్లొస్తావు వరంగల్కు? కేటీఆర్ గారు రాజీనామా చేయాలి. 196 కోట్లు వరంగల్, 196 కోట్లు కరీంనగర్లో స్కామ్ జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగేటువంటి హక్కు లేదు నీకు, అర్హత లేదు, యూ హావ్ టు రిజైన్ ఇమీడియట్లీ. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి రాష్ట్రంలోని జరగబోయే ప్రతి ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేనట్లుగా అర్థమవుతుంది.